కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ గ్రామ సర్పంచ్ జేఎన్టీయు ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్ బెజవాడ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు, రూరల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ షల్మల్శెట్టి సునీల్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ లచ్చారావు, ఆలయ ఈవో అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు. విగ్రహ ప్రతిష్ట హోమంలో పాల్గొని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారిని దర్శించుకుని ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం ఈ రోజు అభివృద్ధి చెందడానికి కారణం ఎమ్మెల్యే కన్నబాబు కృషి ఫలితమేనని, వచ్చే ఎన్నికల్లో ఎంపీగా చలమలశెట్టి సునీల్, మళ్లీ ఎమ్మెల్యేగా కన్నబాబు గెలుపొందాలని కోరారు. ఈ దేవాలయం విగ్రహ ప్రతిష్టకు రావడం ఎన్నో జన్మల పుణ్యఫలమని, 50 లక్షల సీజీఎఫ్ నిధులు, 75 లక్షలు గ్రామస్తులు, దాతల సహకారంతో 1,25,00,000తో అత్యంత వైభవంగా సుందరంగా కేవలం 10 నెలల్లోనే నిర్మించిన ఘనత సర్పంచ్ బెజవాడ సత్యనారాయణకు దక్కుతుందని అన్నారు. ఈ ఆలయాన్ని సంతాన వేణుగోపాల స్వామి ఆలయం అని కూడా పిలుస్తారని, పిల్లలు లేని వారు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని అన్నారు. తిరిగి ఇరువురు అఖండ మెజారిటీతో గెలిచిన అనంతరం ఈ ఆలయాన్ని దర్శించుకుంటామని ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ కమిటీ ముగ్గురికి దుస్సాల్వా కప్పి గజమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ల్యాండ్ లార్డ్ రావు రవికిరణ్, వైసీపీ నాయకులు పబ్బినిడి పాపారావు, తోటకూర శ్రీనివాస్, కోమల సత్యనారాయణ, కాళ్ళ చంటి, బెజవాడ బ్రదర్స్, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తిమ్మాపురం గ్రామంలో వేయించేస్తున్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం, ఇది ఈ ఆలయం సుమారుగా 400 సంవత్సరాల క్రితం వెలసినటువంటి దేవుడు. ఆలయం తీర్థోద్ధారణకు వచ్చినప్పుడు మా గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రి వారిలు కన్నబాబు గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన వెంటనే స్పందించి ఈ ఆలయానికి 50 లక్షల రూపాయలు గ్రాంట్గా ఇచ్చారు. దాంతోపాటు మా గ్రామ పెద్దలు భక్తులందరూ సహాయ సహకారంతో సుమారుగా ఇంకొక 75 లక్షలు పెట్టి మొత్తం 1,25,00,000 రూపాయలతో ఈవేళ స్వామివారి ఆలయం నిర్మించుకోవడం జరిగింది. ఈ సందర్భం మా తిమ్మాపురం గ్రామ ప్రజలందరి తరఫున కూడా ఈరోజు మా కురసాల కన్నబాబు గారికి మేమంతా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఇది ఒకటే కాదు, నియోజకవర్గంలో అనేక వందలాది ఆలయాలు తీసుకొచ్చిన ఘనత ఈవేళ కన్నబాబు గారికి. అటువంటి నాయకుడు ఉండాలి మనకి, అటువంటి నాయకుడు ఉన్నప్పుడే మళ్ళీ కూడా నియోజకవర్గం అంతా అభివృద్ధి చెందుతుందని ఆ వేణుగోపాల స్వామి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దయవల్ల మన కన్నబాబు గారు, అదేవిధంగా సోదరులు సెల్మలశెట్టి సునీల్ గారు వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో నెగ్గి మళ్ళీ మా స్వామివారిని దర్శించుకోవడానికి రావాల్సిందిగా కోరుచున్నాం. ఎలా అయినా సరే ఆలయ నిర్మాణం చేయాలని చాలా కష్టపడి మేము గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన దాన్ని పూర్తిగా మద్దతు ఇవ్వడంతో 50 లక్షల రూపాయలు మనం సీజీఎఫ్ నుంచి ఎన్ఎంఎన్స్ నుంచి, అదేవిధంగా 1,75,00,000 సత్యనారాయణ గారి నాయకత్వంలో తండ్రి నాయకత్వంలో స్థానికంగాను 1,10,000,000తో అద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మాణం చేశారు. సుమారు 300 సంవత్సరాల క్రితమే, 400 సంవత్సరాల క్రితమే ఈ ఆలయం ఇక్కడ నిర్మాణం అయింది. అప్పట్లో పిఠాపురం మహారాజు వారి వారసులు దీన్ని నిర్మాణం చేశారన్నారు. మళ్ళీ దాన్ని చాలా కాలం నుంచి ఇది జీర్ణోద్ధరణకు వచ్చింది చేయాలని అప్పటిపడ్డ పెద్దలందరి ఆశ ఇవాళ నెరవేరింది. తిమ్మాపురంలో దీనికి ఒక చరిత్ర ఉంది, సంతాన వేణుగోపాల స్వామిగా దీన్ని కొలుస్తారు. మళ్ళీ మేమందరం దీనిలో పాలు పంచుకుని ఈ రోజున దీన్ని పునఃప్రారంభం చేయడం, పునఃప్రతిష్ఠ చేయడం అనేది అదృష్టంగా భావిస్తాం. ఈ అదృష్టాన్ని కలిగించిన భగవంతుడికి ఎప్పుడూ మా బాగుంటాం. ఎందుకంటే చాలా కార్యక్రమాలు చేస్తాం కానీ కొన్ని మాత్రమే జీవితకాలను తృప్తిస్తాయి. ఈ టెంపుల్ నిర్మాణం కూడా అలాంటి కార్యక్రమమే. తప్పకుండా భవిష్యత్తులో ఇంకా ఈ ప్రాంత అభివృద్ధికి స్వామివారి దయ ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే నాకు 4 సంవత్సరాల్లో ఈ రూరల్ నియోజకవర్గంలో 125 గుళ్ళు